జూన్ 4వ తేదీ ఆంజనేయ స్వామివారి జయంతి. ఈ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా తిరుమల తిరుపతి దేవస్థానం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా చేయడం జరుగుతుంది. బేడి ఆంజనేయ స్వామివారికి అభిషేకం, తర్వాత 7th మైల్లో ఆంజనేయ స్వామి గారికి పూజ, ఇవన్నీ కూడా యథావిధిగా చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం వేసినటువంటి కమిటీ రిపోర్టు ప్రకారం ఆంజనేయ స్వామి వారి జన్మస్థలము తిరుమలలో ఆకాశగంగా అని ప్రమాణాలతో సహా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ జన్మస్థలాన్ని నిర్ధారించినటువంటి సందర్భంగా ఆకాశగంగలో ఆంజనేయ స్వామివారి మాతృమూర్తి అనేటువంటి అంజనాదేవి తపః ఫలితంగా వాయుదేవుని ఆశీర్వాదంతో ఆంజనేయ స్వామివారు ఇక్కడ ఉద్భవించారు అనేది మనకు స్పష్టమైంది. అక్కడ ఆకాశగంగలో ఏ గుహలో అయితే అంజనాదేవి తపస్సు చేశారో అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఒక దేవాలయాన్ని కూడా అంజనాదేవికి, బాల హనుమంతునికి ఒక ఆలయం కూడా నిర్మించడం జరిగింది. అక్కడికి చాలామంది భక్తులు వెళ్ళి దర్శనం చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం జన్మస్థలాన్ని స్పష్టంగా ప్రకటించినటువంటి సందర్భంగా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా 4వ తేదీ జూన్ నుంచి 8వ తేదీ జూన్ 5 రోజుల పాటు మేము తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేస్తుంది. 4వ తేదీ ఉదయం 8:30 నుంచి 10 వరకు అంజనాదేవి మాత అంజనాదేవి గారికి, బాలహనంతుల వారికి అభిషేకం పూజ చేయటం జరుగుతుంది. తర్వాత 2 నుంచి 3 వరకు హనుమాన్ చాలీస, 3 నుంచి 4 వరకు నాదనిరాజన మండపంలో వ్యాఖ్యానం ఉంటుంది. వ్యాఖ్యానం కూడా చాలా చక్కటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ సబ్జెక్ట్స్ 4వ తేదీ హనుమంతుడు అష్టసిద్ధులు, అలా హనుమంతుల వారు అష్టసిద్ధులను ఎలా ఏర్పాటు చేశారు, ఎలా నేర్చుకున్నారు, ఆ అష్టసిద్ధులు అంటే ఏంటి, ఆయనకు ఆ పవర్స్ ఎలా వచ్చాయి, ఆయన లంకకు ఎలా ఆకాశ మార్గంలో వెళ్ళారు అనేటువంటి ఈ అష్టసిద్ధుల మహిమలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అది 3-4 ఉంటుంది. తర్వాత 5వ తేదీ యథావిధిగా 8:30 నుంచి 10 వరకు ఆకాశగంగ తీర్థంలో అభిషేకము, పూజ కార్యక్రమాలు ఉంటాయి. ఈ పూజలు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజ చేయడం జరుగుతుంది. 4వ తేదీ జాస్మిన్ ఫ్లవర్స్తో పూజా విధానం ఉంటుంది. 5వ తేదీ బీటల్ లీవ్స్ అంటే మన తమలపాకులతో ఉంటుంది. 6వ తేదీ ఎర్ర గన్నీరుతో కనకాంబరం ఫ్లవర్స్తో ఉంటుంది. 7వ తేదీ చామంతి పూలతో ఉంటుంది. 8వ తేదీ సింధూరంతో ఉంటుంది. ఈ రకంగా అభిషేకము, అర్చన ఒక్కొక్క రోజు ఒక వైవిధ్యంగా హనుమంతుల వారికి ఏవైతే ఇష్టమో ఆ ఇష్టమైనటువంటి ఈ పూలు తర్వాత ఆకులతో ఆయనకు అర్చన మరియు అభిషేకం చేయటం జరుగుతుంది. తర్వాత ప్రతిరోజు 2 నుంచి 3 వరకు హనుమాన్ చాలీస ఉంటుంది. అక్కడే 3 నుంచి 4 వరకు నాదనిరాజనంలో 2వ రోజు యువతకు ఆదర్శం హనుమ, అంటే యువతకు ఈనాటి యువతకు హనుమంతుల వారు ఎలా ఆదర్శంగా తీసుకోవాలి హనుమంతుల వారిని అనేటువంటిది చాలా లాజికల్గా ఈ సమాజానికి హనుమంతుల వారు ఏమి యువతకు సందేశం ఇస్తున్నారో అది డాక్టర్ విభీషణ శర్మ గారు చెప్తారు. హనుమంతుడు అష్టసిద్ధుల గురించి ప్రొఫెసర్ రాణి సదాశివమూర్తి గారు చెప్తారు. 3వ రోజు యథావిధిగా 8:30 నుంచి 10 వరకు పూజా విధానం, 2 నుంచి 3 వరకు హనుమాన్ చాలీస, తర్వాత 3 నుంచి 4 వరకు హనుమంతుని వ్యక్తిత్వం డాక్టర్ నందన్ భట్ గారని నేషనల్ సాంస్కృతిక నుంచి ఆయన వ్యక్తిత్వాన్ని చెప్తారు. తర్వాత 4 నుంచి 5 వరకు ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది. అక్కడే
నెల నుంచి ఐదు వరకు ఒకరోజు అన్నమాచార్య కీర్తనలు, ఒకరోజేమో అంటే హనుమంతుడిపైన అన్నమాచార్య కీర్తనలు, ఒకరోజు పురంధరదాస కీర్తనలు, ఒకరోజు హరికథ, ఇలాంటి కార్యక్రమాలు ఈ ఐదు రోజులు కూడా ఆకాశగంగా తీర్థంలో చేయటం జరుగుతుంది. తర్వాత నాలుగవ రోజు యథావిధిగా 8:30 నుంచి 10 వరకు పూజా విధానం, తర్వాత 2 నుంచి 3 వరకు హనుమాన్ చాలీస, 3 నుంచి 4 వరకు హనుమంతుని వాగ్వైభవం. ఇది కూడా ప్రస్తుత సమాజానికి ఆయన వాగ్వైభవం ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటిది అనుసంధానం చేసి డాక్టర్ మారుతి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు 1 అవర్. తర్వాత 4 నుంచి 5 వరకు సాంస్కృతిక ప్రోగ్రాం ఆకాశగంగలో ఉంటుంది. 5వ తేదీ లాస్ట్ రోజు సేమ్ 8:30 నుంచి 10 వరకు పూజ, 2 నుంచి 3 వరకు హనుమాన్ చాలీస, తర్వాత 3 నుంచి 4 వరకు హనుమంతుని కార్యదక్షత, కార్యాన్ని ఆయన ఎలా సాధిస్తాడు, ఎలాంటి కాన్సన్ట్రేషన్ ఆయనకు ఉంది, అలాంటి కాన్సన్ట్రేషనే ఈ యువతకు ఈ సమాజంలో ఉన్నటువంటి మనకు ఉంటే మనం కూడా మనం అనుకున్న దాన్ని సాధిస్తాము అనేటువంటి ఆ కార్యదక్షతను గురించి డాక్టర్ రాగి వెంకటాచారి గారు నేషనల్ సైన్స్ యూనివర్సిటీ నుంచి ఆయన వ్యాఖ్యానం చెప్తారు. తర్వాత 4 నుంచి 5 వరకు మళ్ళా సాంస్కృతిక ప్రోగ్రామ్స్ ఆకాశవాణిలో ఉంటాయి. అంటే మొత్తం మనకు 3 రకాలుగా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మార్నింగ్ 8:30 to 10 వచ్చేసి రిలీజియస్ ప్రోగ్రామ్, తర్వాత 2 to 3 హనుమాన్ చాలీస, 3 to 4 వ్యాఖ్యానము, 4 to 5 కల్చరల్ ప్రోగ్రామ్ హనుమంతుని పైన. సో ఈ రకమైనటువంటి కార్యక్రమాలను మనం రూపొందించుకోవడం జరిగింది. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అందరూ కూడా వారి వారికి వారి రెస్పాన్సిబిలిటీస్ మేము ఇవ్వడం జరిగింది. ఈ హనుమంతుని జన్మ స్థలాన్ని ప్రకటించినటువంటి సందర్భంగా ఈ ప్రోగ్రామ్స్ ఫర్ ద ఫస్ట్ టైం మనం చేసుకుంటున్నాం. వచ్చే సంవత్సరం ఇంకా ఈ ప్రోగ్రామ్స్ను విభిన్న మంచి రీతిలో ఇంకా ఆయన ఆలోచించి చేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర.